కావాల్సినన్ని ఓట్లు రాకపోవడంతో చాలా వరకు సీట్లు కోల్పోయిన పరిస్థితి. అనేక చోట్ల చాలా స్వల్ప తేడాతోనే సీట్లు కోల్పోయారు. ఎలా చూసినా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక హైదరాబాద్లో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకుంది బీజేపీ. ఇక గ్రేటర్ ఫలితాలు తమకు ఆనందం కలిగించాయంటున్న కొందరు బీజేపీ నేతలు గ్రేటర్లో 4 స్థానాల నుంచి 40 స్థానాల వరకు బీజేపీ ఎదగడం తట్టుకోలేక కొందరు విమర్శలు చేస్తున్నారు అని చెబుతున్నారు. గ్రేటర్ ఫలితాలపై బీజేపీ నేతలు ఏమంటున్నారు మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ లో తెలుస్తో. కోలాహలం నెలకొంది. ప్రస్తుతం శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఇవాళ ట్రెండ్స్ చూస్తున్నారు, ఏం చెప్తారు మీరు? కనబడుతున్నటువంటి ట్రెండ్ స్పష్టంగా టిఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఇన్ని రోజులు ఉన్నటువంటి అసహనాన్ని ఈరోజు వారు ఓటింగ్లో ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది ప్రధానం కాదు, భారతీయ జనతా పార్టీకి ఎంతమంది షేర్ ఆఫ్ పర్సంటేజ్ ఓటు ఎంత వచ్చిందనేది చాలా ముఖ్యం. ఈ పర్సంటేజ్ ఏదైతే ఓటు మారిందో ప్రజల మనసులు మారినాయి అనేది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకమంతా అర్థం చేసుకున్నది ఒకటే, మేము ఒక పార్టీకి ఓటేస్తే మా బలాన్ని ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మా బలాన్ని ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ చేయటం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీ బలపడి అది మా వర్గాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది, ఈ పరిపాలన కుంటుపడుతుంది, ఇది ప్రమాదకరం హైదరాబాద్ నగరానికి. అభివృద్ధి చెందాల్సినటువంటి హైదరాబాద్ నగరం కోసం ఓటేస్తే మా ఓటుని ఇంకోదికి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇక మీదట అభివృద్ధి చెందే పార్టీకి ఓటేస్తామనే ఒక విధానం మారింది కాబట్టి బండి సంజయ్ గారి నాయకత్వాన ఈరోజు మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఆ స్వాగతించినటువంటి విధానమే వారు మారినటువంటి మనసులు. మనం ఒకసారి గమనిస్తే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఒకసారి చూడండి. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఎవరు ధైర్యం చేయనటువంటి నిర్ణయం 370 అధికారణాన్ని మాననీయ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమంతా హర్షించింది. ఆ హర్షించినటువంటి విధానం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ విధానం. 2016లో 10% మాత్రమే ఓట్ చేయడం వస్తే ఇప్పుడు మీకు అది 30 నుంచి 30% వెళ్ళే అవకాశం వస్తుంది. ఏ అంటే ఏ మీకు కలిసి వచ్చినాయి, ఎలాంటి అంశాలు కలిసి వచ్చినాయి? నేను అదే చెప్తున్నాను, నేను మీతో చెప్పింది అదే. భారతదేశానికి స్వాతంత్రం కొన్ని పార్టీలు చేసిన పొరపాటు వల్ల భారతదేశానికి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇస్తే, ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజ అని చెప్పి మాననీయ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మొగాడుగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు తెలంగాణ ప్రజానీకము. ఆ అవకాశం ఇప్పుడే దొరికింది. ఆశ్చర్యమైంది, నరేంద్ర మోడీ ఒక్కరి గురించి ఆలోచన చేయలే, ముస్లిం మహిళలు బాధపడుతున్నటువంటి ఆవేదనను అర్థం చేసుకుని నా ఇంట్లో మహిళ బాధపడితే ఎంతో, వాళ్ళు కూడా అంతే కాబట్టి ఈ ఎవరు పడితే వాళ్ళు ముగ్గురు పిల్లలు నలుగురు భార్యలను చేసుకోకూడదు అని చెప్పి త్రిబుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసి చట్టం చేసినటువంటి మనగాడు నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల గురించి ఆలోచన చేసిండు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళొకసారి చెప్తున్నాం, ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఎవరైతే భారతదేశంలో మంచో చెడో ఒక ఆటగాడు ఓ పాటగాడు ఇబ్బందుల పాలైనప్పుడు ఇక్కడ స్వీట్లు పంచుకోవడమే మాకున్నటువంటి ఆవేదన. భారతదేశంలో పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే పండుగ చేసుకోవటం, భారతదేశం ఓడిపోతే ఈడ స్వీట్లు పంచుకోవటం, ఇదే భారతదేశంలో నా ఉప్పు తింటావు, ఈడ ఉంటావు, ఈడ తింటావు, అందుకోసమే ప్రజలు వ్యతిరేకిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈరోజు వచ్చినటువంటి షేర్ ఆఫ్ ఓటింగ్ ఏదైతుందో, ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చిందో, ఆ ఓటును రాబోయే భవిష్యత్తులో ప్రభుత్వాలు తారుమారవుతాయన్న సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రామచంద్ర గారు సార్ చెప్పండి, అంటే ఎవరైతే అమిత్ షా ప్రచారం చేసిన చోట టీఆర్ఎస్ ఆధిక్యత కనబడుతుంది అది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ చేసింది కాదు, ఇంకా మొత్తం సిటీ, ఆయన సిటీ వచ్చాడు, ఆయన ఒక డివిజన్ కోసం రాలే, మొత్తం సిటీ.